ఆరోగ్యశ్రీ పరిధిలోకి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇవాల ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం జరుగుతా ఉంది 1000 కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎక్కడా కూడా దేశంలో కని విని ఎరగన విధంగా దాదాపుగా 1100 వాహనాలు ఒకేసారి 108 104 సేవల కోసం కోవిడ్ వేళ ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది దేశ చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయంలో కూడా నెలకు 5000 రూపాయలు చెప్పున ఆరోగ్య ఆసరా ఇవాల వర్తింప చేస్తా ఉన్నాం దీర్ఘకాలిక గాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వ్యాధిగ్రస్తులకు ఇవాల 10000 వరకు పెన్షన్ కూడా ఇవాల ఇస్తా ఉన్నాం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవలం 14 నెలల కాలంలోనే మరో 16 మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కాలేజీలకు నిర్మాణం చేయడానికి నిర్ణయాలు తీసుకొని అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాం నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రులు టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్నింటి రూపురేఖలు కూడా పూర్తిగా మారుస్తున్నాం క్యాన్సర్ లాంటి రోగాలు కూడా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం బెంగళూరు హైదరాబాద్ చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తా ఉన్నాం